మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు రావాలని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు జంపన్న, ఆయన భార్య రజితను డీజీపీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు నరసింహారెడ్డి అలియాస్ జంపన్న దంపతులు 2 రోజుల క్రితం పోలీసుల ఎదుట లొంగిపోయారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన జంపన్న 1984లో పీపుల్స్ గ్రూప్లో పార్టీ దళ సభ్యుడిగా చేరి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడని డీజీపీ తెలిపారు. దాదాపుగా అతను 33 ఏళ్ల పాటు 1984లో పీపుల్స్ వార్ గ్రూప్ దళ మెంబర్గా ఐటీఐలో చదువుతున్నప్పుడు జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు 33 ఏళ్ళు పార్టీ యాక్టివిటీస్లో కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాడు. అతను మోర్ దాన్ 100 కేసెస్లో ఇన్వాల్వ్ అయినాడు. తెలంగాణలోనే మనకి 51 కేసులలో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. అయితే మనకి జినుగు నరసింహారెడ్డి పైన 25 లక్షలు సిసి మెంబర్ కాబట్టి అతనిపైన 25 లక్షలు రివార్డు ఉన్నది. అట్లాగే రజిత పైన 5 లక్షల రివార్డు ఉన్నది. ఈ రివార్డును క్లెయిమ్ చేసి గవర్నమెంట్ నుంచి వారికే అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగా లొంగిపోయారు కాబట్టి. అయితే వీరందరూ కూడా వీరిద్దరూ ఈరోజు సరెండర్ అవడం మనకి ఇంకా తెలంగాణలో దాదాపుగా 135 మంది యూజీ కాడర్ ఉన్నారు. ఈ 135 మంది జనజీవన శ్రవంతిలో కలిసిపోవాలి అని చెప్పి వారందరినీ కూడా కోరుకుంటున్నాం. నేను నాతో పాటుగా నా సహచరి మా సుదీర్ఘకాలమైన విప్లవ జీవితాన్ని దాన్ని వదులుకొని సాధారణ జీవితం లోపలికి మేము రావాలని నిర్ణయించుకొని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ముందు మేము సరెండర్ అవుతున్నాం. మా పైన ఎలాంటి బలవంతం కానీ ఇతర సమస్యలు కానీ అలాంటివి ఏమీ లేవు. పార్టీ లైన్ ప్రకారంగా ప్రజల కోసం మేము ఒక నిజాయితీగా నిబద్ధతతోటి పనిచేసినాం. ఈ స్థితిలో పార్టీ తన అర్ధభూషణం అనే అవగాహన ఇచ్చి మార్చుకొని తను పనిచేయగలిగితే పార్టీకి ఉపయోగపడుతుంది. అది పార్టీ అది చేయలేకపోయింది. చివరిగా నేను బయటికి రావడానికంటే ముందు వివరమైన ఒక డ్రాఫ్ట్ను భారతదేశంలో నేడున్న పరిస్థితులకు సంబంధించింది ఒక డ్రాఫ్ట్ను రాసి నాయకత్వానికి నేను పంపించి నేను వచ్చిన